ఇది ఒక చిట్టి కథ కథ పేరు మనిషి కర్తవ్యం రవివర్మ అనే యువకుడు రాజుగారిని కలుసుకుని తనకు ఏదైనా పని ఇప్పించమని కోరాడు ఆ కుర్రవాడు సజ్జనుడులాగా ఉన్నట్టు కనబడడం వల్ల రాజు మంత్రిని పిలిచి అతనికి తగిన పని ఇప్పించమన్నాడు మంత్రి రవివర్మకు తన కార్యాలయంలో ఏదో పని ఇప్పించాడు రవివర్మకు అప్పగించిన పని చురుకుగా సాగక రోజులు గడిచిన కొద్దీ పని పేరుకుపోతూ ఉండటం మంత్రి గమనించి కారణం ఆరా తీయగా రవివర్మ గొప్ప దైవభక్తుడని రాత్రింబవళ్ళు దేవాలయంలోనే ఉంటాడని తేలింది మంత్రి అతన్ని పిలిచి పని శ్రద్ధగా చెయ్యనందుకు చివాట్లు పెట్టాడు అయ్యా నాకు జన్మను ప్రసాదించిన భగవంతుడికి నా కృతజ్ఞత తెలుపుకునేటందుకు అహోరాత్రాలు చారటం లేదు అన్నాడు రవివర్మ అలాగా అయితే నీకు ఉద్యోగం ఇచ్చిన రాజుగారికి కూడా నీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఉండు అన్నాడు మంత్రి అది భావ్యంగా తోచి రవివర్మ రోజు రాజుగారిని దర్శించి ఉద్యోగం ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకోసాగాడు నాలుగు రోజులు చూసి రాజు చిరాకు పడి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాడు రవివర్మ మంత్రిని కలుసుకొని తమ సలహా ప్రకారం చేస్తే ఉన్న ఉద్యోగం కాస్త పోయింది అన్నాడు పోదా మరి రాజుగారు నీకు ఉద్యోగం ఇచ్చినది పని చేయటానికి దేవుడు నీకు జన్మ ఇచ్చింది నీ కర్తవ్యం నెరవేర్చటానికి అంతేగాని నువ్వు రాజుగారిని దేవుణ్ణి పొగడడానికి కాదు అని మంత్రి బాగా చివాట్లు పెట్టి తిరిగి ఉద్యోగం ఇచ్చాడు ఈసారి రవివర్మ తన ఉద్యోగాన్ని శ్రద్ధగా చేసుకున్నాడు ఇది ఒక చిట్టి కథ కథ పేరు మంచికి మంచి రంగమ్మకు నలుగురు కొడుకులు తన చెల్లెలు చనిపోతే ఆమె కొడుకును రామును ఐదో కొడుకుగా పెంచింది అందరూ యుక్త వయస్కులయ్యారు రాము తన స్వగ్రామానికి తిరిగిపోయి తనకున్న కొద్ది భూములు వ్యవసాయం చేసుకుంటూ జీవించసాగాడు రంగమ్మ కొడుకులు నలుగురు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఏ కోడలు రంగమ్మను తన ఇంట ఉండనీయలేదు కొంతకాలం పాటు ఆమె వేరుగా ఉండి నలుగురు చేసే ధన సహాయంతో జీవించింది కొంతకాలానికి ఆ సహాయం కూడా పోయింది అప్పుడు రంగమ్మ ఒక ధనికుడి ఇంట చాకిరీ చేస్తూ అక్కడే ఉండసాగింది కొంతకాలానికి రాము తన పెత్తల్లిని చూడవచ్చి ఆమె ఏ కొడుకు వద్ద లేదని ఎవరి పంచనో చేరి ముసలితనంలో రెక్కల కష్టం మీద బతుకుతున్నదని విని చాలా బాధపడ్డాడు అతను ధనికుడి ఇంటికి వెళ్ళి రంగమ్మ చాకిరీ చేసుకుని బతకటం తాను సహించలేనని ఆమెను తన వెంట తీసుకుపోయి పోషిస్తానని అన్నాడు రాము బుద్ధిని మెచ్చుకుని ధనికుడు పెంచిన తల్లిని నీలాగా చూసుకునేవారు అరుదుబాబు నాకు చాలా సంతోషమైంది నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను చేసుకో అన్నాడు వద్దండి నేను పెళ్లి చేసుకుంటే నా పెద్ద తల్లికి మళ్ళీ ఇదే గతి పట్టవచ్చు అన్నాడు రాము ధనికుడు నవ్వి నీక భయం వద్దు నాకు ఒక్కతే కూతురు నువ్వు నీ తల్లి మా ఇంటనే ఉండిపోవచ్చు అన్నాడు రాము పెళ్ళికి ఒప్పుకున్నాడు ఇది ఒక చిట్టి కథ కథ పేరు తెలివైన పనివాడు గోపయ్య అనేవాడు శరభయ్య దుకాణంలో కొత్తగా పనికి కుదిరాడు వాడు చెప్పిన పనులన్నీ తెలివిగాను చురుకుగాను చేస్తూ పోతున్నాడు ఒకనాడు ఉదయం శరభయ్య దుకాణానికి వచ్చి చొక్కా విప్పి వంకీకి తగిలించుతూ ఉండగా జేబులో నుంచి కొన్ని నాణాలు కిందపడ్డాయి గోపయ్య చప్పున వాటిని ఏరి శరభయ్యకు ఇచ్చాడు ఆ రాత్రి శరభయ్య భోజనం చేసి చెయ్యి కడుక్కొని తన గదిలోకి వెళ్ళాడు శరభయ్య భార్య కంచం ఎత్తడానికి పోతూ ఉండగా గోపయ్య చప్పున కంచంలో చెయ్యి పెట్టి ఉంగరం తీసి శరభయ్యకు ఇయ్యడానికి గదిలోకి వెళ్ళాడు శరభయ్య గోపయ్యను పనిలో నుంచి తీసేశాడు అతని భార్య కారణం అడిగింది ఉదయం నా జేబులో నుంచి డబ్బులు పడిపోతే నాకు లెక్క తెలియదనుకొని ఒక రూపాయి నాణ్యం మూలకు నెట్టి మిగిలినవి నాకు ఏరి ఇచ్చాడు ఈ పూట అన్నం తినేటప్పుడు నా వేలి ఉంగరం కంచంలో పడిపోతే నా వేలికి ఉంగరం లేదన్న సంగతి కనిపెట్టాడు నా మీద అంతగా నిఘా ఉంచిన వాడు నాకు పనికిరాడు అన్నాడు శరభయ్య మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే